హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందవి రావు అండి. ఈ రోజు మన ఛానల్లో నేను లేటెస్ట్ గా ఐకే వెళ్ళాను అనమాట. సో అక్కడ కొన్ని కలెక్షన్ తీసుకున్నాను, కొన్ని కలెక్షన్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అన్న బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని కూడా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో గైస్, ఫస్ట్ టైం ఐకే వెళ్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐకే అంతా తిరగాలంటే చాలా పెద్దదన్నమాట. కాండపులు అయితే డెఫినెట్గా వస్తాయి అన్నమాట. సో ఐకేకి వెళ్ళిన వాళ్ళకి నా వీడియో చూసారంటే కొన్ని టిప్స్ అండ్ కొన్ని సజెషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వీడియోని ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. లాస్ట్ టైం నేను ఐకేలో తీసుకున్న కొన్ని కలెక్షన్ అయితే వీడియో చేసి పెట్టాను ప్రీవియస్లో. సో ఆ వీడియో మీరు మిస్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో గైస్, నేను ఇంకా ఐకేలో తీసుకున్న కలెక్షన్ కొన్ని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కొన్ని అయితే నేను కొన్ని ఆర్గనైజ్ చేసేస్తాను అనమాట. సో అందుకనేసి కొన్ని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవి కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఐకేలో వెళ్ళగానే ప్రతి ఒక్కరికి ఇష్టపడేది అండ్ విత్ ఇన్ బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట. సో దట్టు సో అందుకనేసి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఇది. ఫస్ట్ టైం ఐకే వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఐకేకి వెళ్ళగానే చాలా మందికి కనిపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పూన్స్ అనమాట. సో ఈ స్పూన్స్ విత్ ఇన్ బడ్జెట్లో వచ్చేస్తాయి అండ్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ప్రీవియస్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను, అవి ఇప్పటికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఓకే అనేసి తీసుకున్నాను నేను. యాక్చువల్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొన్నిటికి ఇవి యూజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అనమాట. సో అందుకే తీసుకున్నాను. సో 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, ఒక ప్యాకెట్లో 4 ఉంటాయి అన్నమాట. సో ఈ ప్యాకెట్ మొత్తం జస్ట్ 19 రూపీస్, జస్ట్ 19 రూపాయలు అనమాట ఒక ప్యాకెట్. ఈచ్ వన్ 5 రూపీస్ పడింది. సో చాలా బెటర్ అనిపించి తీసుకున్నాను అనమాట. లైట్ కలర్స్లో ఉన్న స్పూన్స్ ప్యాకెట్ ఒకటి, డార్క్ కలర్స్లో ఉన్నది ఒకటి తీసుకున్నాను. సో కారం అలాంటి వాటికి డార్క్ కలర్ యూస్ చేయొచ్చు అని. సో అలా తీసుకున్నాను అనమాట ఈ 2 ప్యాకెట్స్. ఈచ్ వన్ 19 రూపీస్, విత్ ఇన్ బడ్జెట్టే కదా, అందరికీ యూజ్ ఉంటుంది దట్టు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా షెల్ఫ్స్లోకి వేసుకోవడానికి షీట్ తీసుకున్నాను. ఈ షీట్ మీకు ఐకేలో క్వాలిటీ చాలా బాగుంది, డీమార్ట్లో కూడా ఉంది, బట్ ఐకేలోది నాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకే నేను మళ్ళీ తీసుకున్నాను. షెల్ఫ్స్లో ర్యాక్స్లో వేసుకోవచ్చు, కిచెన్లో కానీ మనకి అట్లాగే మనకి డ్రెస్సెస్కి. సో కింద షెల్ఫ్స్లో వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో కిచెన్ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 130 రూపీస్. దీని ప్రైస్ 130 or 120, ప్రైస్ నాకు అంతగా గుర్తులేదు, 120 or 130 ఉందన్నమాట. సో ఓకే కదా అనిపించి తీసేసుకున్నాను. ఇది అందులోనూ మనకి ఇలాగా చూసారు కదా షెల్ఫ్స్లోకి ఇలా వేసుకోవచ్చు, స్పూన్స్లో స్పూన్స్ పెట్టే షెల్ఫ్ కానీ వెజిల్స్ పెట్టుకునే షెల్ఫ్లో స్పూన్స్ పెట్టుకునే షెల్ఫ్స్లోకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట కిచెన్లోకి. సో అందుకనే ఇది తీసేసుకున్నాను. ఇది 120 or 130 ఉంది, 150 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి. సో నాకు బాగానే ఉందనిపించి నేను తీసేసుకున్నాను. ఇది కూడా నాకు ఇంకా బాగా యూజ్ అయిందంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని తెచ్చేసుకుంటాను అనమాట. అంటే కొంత బడ్జెట్ అనిపించింది, యూసేజ్ నాకు బాగా ఉంటుందనిపించి తీసేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిస్పెన్సర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవి హ్యాండ్ వాష్కి డిస్పెన్సర్స్ చాలా కలెక్షన్ ఉంది. కాకపోతే నేను కొన్ని కలెక్షన్ తీసుకున్నాను, ఇవి విడివిడిగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ డిస్పెన్సరు. ఇది అంతా కూడా గ్లాస్తో వచ్చింది అనమాట, గ్లాస్ జార్ లాగా వచ్చింది. సో ఇది మాత్రం ప్లాస్టిక్ వచ్చింది. సో క్వాలిటీ పర్పస్ అయితే చాలా చాలా బాగుంది. ఇది జస్ట్ 69 రూపీస్ ఐకేలో. సో ప్రైస్ వైజ్ అయితే అసలు చాలా చాలా సూపర్బ్ అనమాట. డెఫినెట్గా తీసుకోవచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. గ్లాస్ జారు, సో పెద్దవాళ్ళు పిల్లలు ఉంటే కనుక కొంచెం ఆలోచించి తీసుకోవాలి. సో ఇది ఒకటి అనమాట. ఇది చాలా బాగుంది, యూసేజ్ ఎక్కువ ఉంటుంది. బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్కి పెట్టేద్దామని తీసుకున్నాను అనమాట ఇది. అండ్ హాల్లోకి వచ్చేసి వేరేది తీసుకున్నాను. ఇది హాల్లోకి బాగా యూజ్ అవుతుంది అనిపించి తీసుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే ఇది మొత్తం సెట్, ఇది కిట్ లాగా వస్తుంది. ఓపెన్ చేయలేదు యాక్చువల్గా, అక్కడ డెమోకి ఉంటాయి అనమాట, అవి చూసి మనం తీసేసుకోవచ్చు. సో ఇదైతే ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇది మొత్తం కిట్ అనమాట. ఇది ఎలా వస్తుంది అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి డిస్పెన్సర్ వస్తుంది. సో ఇది దీంట్లో పెట్టాలన్నమాట లిడ్. ఇది వస్తుంది దీంతో పాటు హ్యాండ్ వాష్ డిస్పెన్సర్తో పాటు ఇట్లా టూత్ బ్రషెస్, పేస్ట్ ఇలాంటివి వేసుకోవడానికి కూడా పక్కన ఇట్లా గ్లాస్ లాగా వస్తుంది అనమాట ఇది. సో ఇది ఒకటి. హ్యాండ్ కింద మనకి
రెండు పెట్టుకోవడానికి ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇవి రెండు ఇలా పెట్టేసుకోవచ్చు, ఇలా పక్కపక్కనే ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో హ్యాండ్ వాష్ డిస్పెన్సరు అండ్ ఇవి రెండు ఇలా పెట్టుకోవచ్చు. ఇది దీనికి ఫిక్స్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది అన్నమాట ఈ కిట్. సో ఇది కూడా నాకు ఓకే అనిపించింది. హాల్లో కదా ఇది కొంచెం ఫైబర్ లాగా ఉంటుంది అన్నమాట ఇది. సో ఇది కూడా యూజ్ అవుతుంది అనేసి ఇలా సెట్గా తీసుకున్నా. హాల్లో ఏంటంటే మనం టూత్ బ్రషెస్ పేస్ట్ పెట్టుకోవడానికి ఫేస్ వాష్ అలా ఉన్నా సరే దీనిలో ఆర్గనైజ్ చేసేసేయచ్చు అన్నట్టు ఈ సెట్గా ఉందని తీసుకున్నా అనమాట. ఇది హాల్లో షిక్ దగ్గర పెట్టేస్తాను. ఇది కూడా బాగుంది అనిపించింది. కలర్ కూడా వైట్ కాబట్టి చూడటానికి చాలా క్లాసీగా అనిపించింది. సో వెంటనే తీసేసుకున్నాను అనమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే లేవు. ఇట్లా హ్యాండ్ వాష్కి హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్కి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఐకియాలో. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. సో కొంచెం ప్రైజీగా అనిపించాయి. సో నేను అవి అందుకే తీసుకోలేదు. దాని తట్టు అవి కూడా గ్లాస్ జార్స్ అనమాట అవి. సో అందుకే నేను తీసుకోలేదు. యాక్చువల్గా ఇదేంటంటే టప్పర్ లాగా వస్తుంది అనమాట, ఫైబర్ లాగా వస్తుంది. సో ఈజీ టు యూజ్ అనిపించింది. హాల్లో కాబట్టి కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేస్తాము. సో ఎవరైనా వచ్చినా యూజ్ చేసుకోవడానికి అంటే ఈజీ టు యూజ్ ఉంటుంది కాబట్టి. సో నేను ఇది కొంచెం ఫైబర్ లాగా ఉందని తీసేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను కిచెన్లో కావాల్సి ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా నేను డీమార్ట్లో తీసుకున్నాను, సేమ్ ఇలాంటిదే బట్ దీనికి హోల్ చాలా పెద్దగా ఉంది ఓపెనింగ్ అనేది. దానికి డీమార్ట్లో తీసుకున్న దానికి కొంచెం చిన్నగా ఉందన్నమాట. సో నాకు కిచెన్లో వేసుకునే అన్ని పట్టట్లేదు, పడిపోతూ ఉంటున్నాయి. సో అందుకే తీసుకున్నాను. ఇది జస్ట్ 199 rupees. సో ప్రైస్ కూడా ఓకే అనిపించి తీసేసుకున్నాను ఇది. సో ఇది స్టీల్ వస్తుంది అన్నమాట. సో ఇది అందరు యూజ్ చేసేది, అందరిలో ఉండేది. కాకపోతే ఇది ఏంటంటే పెద్దగా ఉందన్నమాట, మౌత్ అనేది పెద్దగా ఉంది కాబట్టి. సో అన్నిటికీ నేను వేసుకునేవన్నీ దీనిలో పడతాయని తీసుకున్నాను. సో ఇదొకటి నాకు బాగా యూస్ఫుల్ అనిపించింది. మ్యాక్సిమం నేను అన్ని కిచెన్లోకి ఎక్కువ తీసుకున్నానండి, ఆర్గనైజర్స్ కానీ. సో ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది బ్రష్ లాగా తీసుకున్నాను అనమాట. దోశకి అండ్ రోటీస్కి ఆయిల్ వేయటానికి చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది క్వాలిటీ పర్పస్ అయితే బాగుంది ఇది. సో సాఫ్ట్ బ్రజల్స్ వచ్చాయి అండ్ ఇదంతా కూడా సిలికాన్తో వచ్చిందనమాట. సో ఇది నాకు బాగుంది అనిపించింది. యూసేజ్ కూడా నాకు చాలా చాలా బాగుంటుంది అనిపించింది. ఐకియాలోనే క్వాలిటీ బాగుంది చెప్పాలంటే, ట్రై చేయొచ్చు. సో అదొకటి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇట్లా బౌల్ తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంది. దీన్ని దేనికి యూజ్ చేయాలో నాకు అయితే ఇంకా ఏం తెలియదు, కానీ అక్కడ చూడగానే నచ్చేసింది నాకు. సో తీసేసుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడన్నా రోటీస్కి పిండి మిక్స్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు అనిపిస్తుంది ఇప్పుడు వీడియో చూస్తుంటే. సో ఇది నాకు బాగుంది అనిపించింది. ఇది జస్ట్ 199 సంథింగ్ ఉందన్నమాట, 199 or 250. సో నాకు బాగా నచ్చి తీసుకున్నా. ఆల్రెడీ నా దగ్గర ఇలాంటివి రెండు ఉన్నాయి. అది నేను ప్రతిదానికి యూజ్ చేసేస్తున్నాను కదా, నాకు ఇంకొకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ప్రతిసారి. సో అందుకనేసి ఇది బాగుంది అండ్ విత్ ఇన్ బడ్జెట్ అనిపించేసింది, వెంటనే తీసేసుకున్నాను. యూసేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువ అనిపించింది. సో కొన్ని అయితే ఐకియాలో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ప్రైస్ వైజ్ కూడా చాలా బడ్జెట్ అనిపిస్తుంది, ప్రైస్ రేంజ్ కూడా సూపర్ అనమాట. అండ్ కాకపోతే మీరు ఐకియా వెళ్దాం అనుకుంటే కనుక ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఐకియాలో ఎలాంటివి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవచ్చు, సో వీళ్ళ దగ్గర ఎలాంటి స్టఫ్ ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఆ తర్వాత మీరు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళండి, అక్కడ మీకు స్టఫ్ అంతా ఉంటుంది. సో మీకు ఎలాంటి మీకు ఎలాంటి థాట్స్ వస్తే ఎలా ఆర్గనైజ్ చేసుకుందామని, సో అలాంటిది మీకు స్టఫ్ మీకు ఈజీగా క్యాచీగా ఉంటుంది అనమాట. సో ఆ పర్పస్లో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు మాత్రం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళండి, నా సజెషన్. ఫస్ట్ టైం కాదు, మేము సెకండ్ టైమో థర్డ్ టైమో అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళిపోండి. సో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అంతా తిరిగి మళ్ళీ మీకు కావాల్సినవి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, చాలా పెద్దదన్నమాట ఐకియా. సో ఇబ్బంది అయిపోతుంది. సో అందుకనేసి అండ్ ఇది వచ్చేసి 200 to 250 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇవి ఐకియాలో అయితే ప్రైజెస్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, ప్రైజెస్ అక్కడ సరిగ్గా నోట్ చేసి కూడా లేవన్నమాట. సో అదొకటి ప్రాబ్లం అయిపోయింది మీకు చెప్దామంటే. సో యావరేజ్గా అయితే నేను కరెక్ట్గానే చెప్తున్నాను, 200 to 250 ఆ రేంజ్లోనే ఉందన్నమాట. అండ్ వెళ్ళగానే అందరికీ 7 కనిపిస్తాయి. సో ఇలాంటి ప్లాస్టిక్ ఆర్గనైజర్స్ ఇవన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట.
సో ఇది నాకు కిచెన్ లో కూడా చాలా కావాల్సి ఉన్నాయి అండ్ హాల్ లోపల కావాల్సి ఉన్నాయి అన్నమాట. సో అందుకే తీసేసుకున్నాను. ఇవి విత్ లిడ్ తో ఉన్నాయి, వితౌట్ లిడ్ తో కూడా ఉన్నాయి అన్నమాట. జస్ట్ ప్లాస్టిక్ వే. కాకపోతే ఈ ప్లాస్టిక్ చాలా బాగుంది, ఇలా అంటే ఈజీగా బెండ్ అయిపోవటం అలా లేదు కాబట్టి చాలా బాగుంది, చాలా గట్టిగానే ఉంది ప్లాస్టిక్. ఇది విత్ లిడ్ తో తీసుకున్నాను నేను యాక్చువల్గా 150 అన్నమాట. విత్ లిడ్ తో తీసుకుంటే 150, వితౌట్ లిడ్ అయితే జస్ట్ 99 rupees. సో నాకు లిడ్తో ఉంటేనే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే ఇవి మళ్ళీ కావాలంటే నేను ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ అవన్నీ తీసేసి దీన్ని ఈజీగా నేను వాష్ చేసేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. అందుకనేసి ఇట్లా విత్ లిడ్తోనే తీసుకున్నాను. జస్ట్ 150 అంటే చాలా బాగుంది, క్వాలిటీ పర్పస్ కూడా బాగుంది, యూసేజ్ కూడా చాలా చాలా ఉంటుంది అన్నమాట. ఇలాంటివి ఏంటంటే మనకి బెడ్రూమ్లో యూజ్ అవుతాయి, హాల్లోకి, కిచెన్లోకి, అన్నిట్లోకి ఈజీగా ఇట్లాంటివి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇదేంటంటే ఆర్గనైజింగ్ పర్పస్లో నాకు బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. ఇలాంటివి రెండు తీసుకున్నాను అన్నమాట. సో ఇవి రెండు ఇలా తీసుకున్నాను అండ్ దీనికి కూడా లిడ్ తీసుకున్నాను అన్నమాట. సెకండ్ దానికి కూడా విత్ లిడ్తోనే తీసుకున్నాను. సో ఇవి నచ్చాయనుకుంటున్నాను మీకు కూడా, ఎందుకంటే ఇలాంటివి పిల్లలు ఉంటే పెన్సిల్స్ ఎరేజర్స్ వేసుకోవడానికి కూడా చాలా స్టఫ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, పెన్స్ స్కేల్స్ ఇలాంటి స్టఫ్. మన దగ్గర అనుకోండి రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, సో ఇలాంటివి ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అంటే డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకనేసి అండ్ నాకైతే బెల్ట్స్ ఉన్నాయి, సో క్లాత్తో చేసినవి అండ్ డిజైనర్ బెల్ట్స్ ఉన్నాయి, సో అవి కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా రెండే తీసుకొచ్చాను, ఇంకా చాలా యూజ్ ఉంటుంది, బట్ చిన్నగా ఆర్గనైజ్ చేస్తూ తీసుకున్నాము అనే పర్పస్తో జస్ట్ 2 తీసుకున్నాను. ఐకేలో లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు ఎలాంటి స్టఫ్ ఉందో స్టిల్ ఇప్పటికి కూడా అలాంటి స్టఫే ఉందన్నమాట. బడ్జెట్ కూడా అలానే ఉంది, ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి. సో నాకు అదొకటి బాగా నచ్చింది, ఇంప్రెషన్ కొట్టేసింది అనమాట. 1.5 ఇయర్ బ్యాక్ నేను తెచ్చుకున్నవే కొన్ని, ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్ ఉండడంతో నాకు ఇంప్రెషన్ బాగుందనిపించింది. సో కొన్ని కలెక్షన్ తీసుకున్నాను అనమాట అందుకనే. అండ్ ఈ స్టఫ్ అయితే తీసుకున్నాను, ఇది ఏంటంటే కార్నర్స్ క్లీన్ చేయడానికి, కిచెన్లోకి కానీ, సో అలాంటివి కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనిపించింది. ఎప్పుడైనా మనం షెల్ఫ్స్ కూడా క్లీన్ చేసుకున్నప్పుడు కూడా కార్నర్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాము. ఇది జస్ట్ 99 or 199 ఆ ప్రైస్ ఉందనమాట, నాకు అంత గుర్తులేదు. దీని యూసేజ్ మాత్రం చాలా ఉంది, సో వెంటనే తీసేసుకున్నాను అనమాట నేను. ఇది మాత్రం దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి అనమాట, సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బట్ ఇది నాకు ఈజీ టు యూజ్ అనిపించింది, సో అందుకే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అనమాట. సో ఇదేంటంటే జస్ట్ మనం వేడివి కింద పెట్టకుండా స్టాండ్ అనమాట. యా ఇది 200 ఇది. ఇది నాకు క్వాలిటీ అంత అనిపించలేదు, డీమార్ట్లోది క్వాలిటీ బాగుంది అనిపించింది నాకు ఈ స్టాండ్ ఒక్కటి మాత్రం. డీమార్టే బాగుంది అనిపించింది అండ్ ప్రైస్ కూడా 2 అనిపించింది ఐకియాలో. సో అందుకనేసి నాకు డీమార్ట్కే నేను ఇలాంటిది ప్రిఫర్ చేస్తాను, సో అందుకే ఒకటే తీసుకున్నాను. ఇంటికి వచ్చాక అర్థమైంది. సో అన్నీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెండు తీసుకుంటా, ఎక్కువ తీసేసుకోను. అవి యూజ్ చేసి బాగుంది అనుకుంటే నెక్స్ట్ టైం వెళ్ళి తీసుకుంటా అనమాట, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది అనమాట యాక్చువల్గా. సో ఇది మాత్రం నాకు డీమార్టే బెస్ట్ అనిపించింది, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అండ్ ప్రైస్ పర్పస్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్కి క్లాత్తో వస్తుంది అనమాట. ఇదేంటంటే మనం ఫోల్డబుల్ స్టోరేజ్ అనమాట. సో మాకేంటంటే కార్లోకి కార్ కవర్ ఉంటుంది కదా, సో అది మొత్తం బ్యాక్ అంతా, కార్కి బ్యాక్ అంతా ఆక్యుపై అయిపోతుంది. సో ఆర్గనైజ్ చేద్దాము అనే పర్పస్లో ఇది తీసుకున్నాం అనమాట. సో కార్లో మొత్తం ఆర్గనైజ్డ్గా ఉంటుంది, అంతా గలీజ్గా లేకుండా అనేసి ఆ పర్పస్లో ఇది అందట్టు. ఇది ఏంటంటే ఫోల్డబుల్ అనమాట. సో ఏమీ లేనప్పుడు, యూసేజ్ లేనప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి, వైట్ ఉంది, బ్లాక్ ఉంది, సో మల్టీ కలర్స్లో ఉన్నాయి, సో డిఫరెంట్ కలెక్షన్ ఉంది. బట్ ఇది మాత్రం చాలా తక్కువ స్టాక్ ఉందన్నమాట. సో ఇది మా హస్బెండ్కి బాగా నచ్చింది. సో డైనోసార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఇదంతా క్లాత్తో అనమాట, ఫోల్డబుల్, యూసేజ్ ఉంటుంది, యూజ్ లేనప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. చాలా వర్తబుల్ అనిపించింది అండ్ వాషబుల్ కూడా అనమాట, క్లాత్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు తీసుకున్నాం. ఇవి అన్ని ఇవి రెండు ఏంటంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి, స్టోరేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనిపించింది. లాస్ట్ టైం నేను ఒకటి వైట్ కలర్ తీసుకున్నాను కదా, సో ఈసారి అందుకే పింక్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నాము. విత్ లిడ్స్తో వచ్చాయి అన్నమాట ఇవి. ఇది ఈచ్ వన్
350 rupees. ఈ బాక్స్ మొత్తం ఇలాగా 350 rupees. కింద మనకి వీల్స్ ఉంటాయి అన్నమాట, ఈజీ టు మూవ్ అన్నమాట, మనకి ఈజీగా మూవ్ చేసుకోవడానికి. అండ్ స్టోరేజ్ కంటెంట్స్ కి చాలా బాగుంటది, కంటైనర్స్ గా కూడా. సో నాకు ఇది చాలా బాగా యూజ్ అయింది, వైట్ కలర్ ది, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా అది. సో అందుకని ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈసారి రెండు తీసేసుకున్నాను. ఫస్ట్ టైం ఒకటే తీసుకున్నాను కదా, నాకు యూసేజ్ బాగుంది, క్వాలిటీ బాగుంది. సో అందుకనేసి ఈసారి రెండు తీసేసుకున్నాను అనమాట. ఇలా వచ్చింది. దీంట్లో స్టోరేజ్ పర్పస్ బాగుంది అండ్ యూజింగ్కి చాలా బాగుంది అనమాట. ఈజీ టు క్యారీ, ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు మూవ్ అనమాట, ఈజీ టు ట్రావెల్. సో కార్లో కూడా మేము ఈజీగా ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో నాకు యూసేజ్ చాలా బాగుంది అనిపించింది అండ్ బడ్జెట్ అనిపించింది ఇంకొకటి, జస్ట్ 350 విత్ లిడ్. సో ఇలాంటి స్టోరేజ్కి చాలా చాలా హ్యూజ్ కనెక్షన్ ఉందన్నమాట ఐకియాలో. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ఇవి ట్రై చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోటి తీసుకుందాము, ఇంకో డిఫరెంట్ టైప్స్ ట్రై చేద్దాం అనిపించి. సో ఇప్పటికైతే ఈ కలెక్షన్ తీసుకున్నాను అనమాట. అండ్ కిచెన్ ఆర్గనైజర్స్కి అయితే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి నేను కొన్ని అయితే యూస్ చేసేస్తున్నాను. సో ఆర్గనైజ్ చేసేస్తాను అనమాట. గైస్, నా కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుంది అని నమ్ముతున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఐకియా వెళ్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని కూడా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు వస్తాయి అనమాట. బై గైస్, సీ యూ, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.